There are many places in the world. ప్రపంచంలో చాలా ప్రదేశాలు ఉన్నాయి. Where you can't worship the Lord. ఎక్కడైతే నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవో. అంతవరకు ఎందుకు when we were having a worship in a gym or when we were having it in our flat. ఎప్పుడైతే మా యొక్క ఫ్లాట్ లో లేకపోతే ఆ యొక్క జిమ్ లో మేము ఆరాధన నడిపించే వాళ్ళమో. We were not able to worship loud. దేవుణ్ణి గట్టిగా ఆరాధించలేకపోయే వాళ్ళమి. We were not able to worship God with our whole heart. మా హృదయమంతటితో దేవుణ్ణి ఆరాధించలేకపోయే వాళ్ళమి. But when you worship the Lord with your whole heart. కానీ ఎప్పుడైతే నీ హృదయమంతటితో దేవుణ్ణి ఆరాధిస్తావో. When you scream, when you shout. ఎప్పుడైతే నువ్వు కేకలు వేస్తావో, గట్టిగా అరుస్తావో. దేవుని యొక్క సన్నిధి వస్తుంది అక్కడికి. The presence of the Lord will come down. దేవుని యొక్క సన్నిధి దిగి వస్తుంది. Hallelujah. Hallelujah. When Paul and Silas. ఎప్పుడైతే పౌలు సీలలు. They were shouting like crazy men. వాళ్ళు పిచ్చి వాళ్ళకి ఎప్పుడైతే కేకలు వేస్తున్నారో. They were shouting like people who didn't have any objective in their lives. వారి జీవితంలో ఏమాత్రం గమనం లేని గారుగా వాళ్ళగా వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. When you worship the Lord like that. ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు ఆరాధిస్తావో. That's when you bring out your whole heartedness. అప్పుడు నీ హృదయం అంతటిని నువ్వు బయటికి తీసుకురాగలవు. That is when all your diseases will run away from you. అప్పుడు నీ రోగాలు వ్యాధులన్నీ కూడా పారిపోతాయి నీ నుంచి. What I mean by diseases. నాకు రోగాలు అంటే నేను ఏమంటానంటే అక్కడ. Whatever addictions you have. నీకున్న ఆక బానిసత్వం ఏదో. Will run away when you have worship in your life. నీకున్న అలవాట్లన్నీ వెళ్ళిపోతాయి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు. When you have the presence of God in your life. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని సన్నిధిని కలిగి ఉంటావో. And when you worship him. ఎప్పుడైతే ఆయన ఆరాధిస్తావో. Whatever you might be addicted to. నువ్వు దేనికి బానిస అయిపోయినా కూడా. If you are addicted to pornography. నువ్వు ఒక పోర్నోగ్రఫీకి బానిసత్వం అయిపోయినా కూడా. Will run away. నువ్వు పారిపోతావు దాని నుంచి. If you are addicted to money. నీవు డబ్బుకి దాహం. You will run away. నువ్వు దాని నుంచి పారిపోతావు. Whatever your addiction is. నీ యొక్క బానిసత్వం లేదా నీ యొక్క అలవాటు లేదైనప్పటికీ కూడా. It will be gone in Jesus name. యేసు నామములో అది వెళ్ళిపోతుంది. Because there is power. ఎందుకంటే శక్తి ఉంది. In the name of Jesus. యేసు నామములో. యేసుని నామములో గొప్ప శక్తి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. లాస్ట్ వీక్ పాడాము మంచి అద్భుతమైనటువంటి పాట. ఎంత అద్భుతంగా ఉంది. యేసుని నామములో గొప్ప శక్తి ఉన్నది. అది ఏం చేస్తుంటుందో తెలుసా? రక్షిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. రక్షణకు, విడుదలకు, స్వస్థతకు. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ హీలింగ్. నువ్వు స్వస్థత కొరకు చూస్తున్నట్లయితే. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యు రీడ్ ద వర్డ్. ఎన్నిసార్లు బైబిల్ చదివినా కూడా. విచ్ సేస్ ఐ యామ్ యువర్ హీలర్. నేను స్వస్థపరిచేవాడు నేనని చెప్తుంది. ఇఫ్ యు రీడ్ ఇట్ వితౌట్ మెడిటేటింగ్ ఆన్ ఇట్. నువ్వు దాన్ని ధ్యానించకుండా చదువుతూ ఉన్నట్లయితే. ఇఫ్ యు రీడ్ ఇట్ వితౌట్ వర్షిపింగ్ ఆన్ ఇట్. దాన్ని ఆరాధించకుండా చదువుతూ ఉన్నట్లయితే. దేర్ విల్ బి నో యూజ్. దానికి దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. యు వాంట్ రిసీవ్ యువర్ హీలర్. నీ యొక్క స్వస్థతను నువ్వు పొందుకోలేవు. బికాజ్ ఫర్ యువర్ హీలర్ టు కమ్ టు యు. ఎందుకంటే నేను స్వస్థపరిచేవాడు నీ దగ్గరికి రావాలంటే. యు నీడ్ worship. నీకు ఆరాధన అవసరం. హల్లెలూయా. హల్లెలూయా. యు నో టుడే ఇన్ ద మార్నింగ్. ఈ రోజు ఉదయాన్నే. మై హోల్ రైట్ సైడ్ ఆఫ్ మై బాడీ, మై రైట్ ఆర్మ్. నా కుడి పక్కన అంతా కూడా, నా కుడి చెయ్యి అంతా కూడా. ఇట్ బికేమ్ నంబ్. అది చలనం లేకుండా అయిపోయింది. ఈవెన్ నౌ ఐ యామ్ నాట్ ఏబుల్ టు లిఫ్ట్ మై హ్యాండ్ నాట్ పుట్ ఇట్ డౌన్. ఇప్పుడు కూడా నా చెయ్యి పైకి ఎత్తలేకపోతున్నాను. బట్ జస్ట్ బికాజ్ మై హ్యాండ్ ఇస్ నాట్ వర్కింగ్ ఐ వాంట్ స్టాప్ కమింగ్ టు ద చర్చ్. కానీ నా చెయ్యి పనిచేయనంత మాత్రాన నేను చర్చికి రావడం ఆపాను. బికాజ్ మై హీలర్ ఇస్ హియర్. ఎందుకంటే నన్ను స్వస్థపరిచేవాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి. సమ్ ఆఫ్ యు మైట్ థింక్ మై హీలర్ ఇస్ ఆల్సో ఎట్ మై హౌస్. కొంతమంది అనుకుంటారు నా స్వస్థపరిచేవాడు ఇంట్లో కూడా ఉంటాడు అనుకుంటారు. యెస్ హియర్ ఇస్ ఆల్సో ఎట్ యువర్ హౌస్. నో డౌట్ అబౌట్ దట్. నిజమేండి, మీరు అలా అనుకుంటున్నది తప్పులేదు. బట్ వెన్ యు ఆర్ ఏబుల్ టు కమ్. కానీ ఎప్పుడైతే నువ్వు రాగలుగుతావు. వెన్ యు ఆర్ ఏబుల్ టు వర్షిప్ హిమ్. ఎప్పుడైతే ఆయన ఆరాధించగలుగుతావు. వెన్ యు బ్రింగ్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది గాడ్ ఇంటు ది హౌస్. దేవుని యొక్క సన్నిధిని నీతో పాటు తీసుకొస్తావు. అలాంగ్ విత్ యు. నీతో పాటు తీసుకొస్తావు. అదర్ పీపుల్ విల్ ఆల్సో బ్రింగ్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్ ఇంటు ది హౌస్. ఇతరులు కూడా దేవుని యొక్క సన్నిధిని తీసుకొస్తారు వారి గృహాల్లోకి. దట్ ఇస్ వెన్ సినర్జీ హ్యాపెన్స్. అప్పుడు ఇలాంటి స్వస్థతలన్నీ జరుగుతాయి. దట్ ఇస్ వెన్ ఎనర్జీ ఇస్ ప్రొడ్యూస్డ్. అప్పుడు బలము ప్రొడ్యూస్ చేయబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ టు సీ ది ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్. మీరు దేవుని సన్నిధిని చూడాలనుకోండి. ఇఫ్ యు వాంట్ టు సీ the promise of the Lord being fulfilled in your life. దేవునికి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చడం చూడాలనుకో. It's not being alone. అది ఒంటరిగా కాదు. But also being with people. అది ప్రజలతో ఉండడం కూడా. You know God talks to you in two different ways. దేవుడు రెండు మార్గాల్లో నీతో మాట్లాడతాడు. Being alone. ఒంటరిగా. And being with people. అదే విధంగా ప్రజలతో ఉండడం కూడా మాట్లాడతాడు. Today the topic that we are going to look. ఈ రోజు మనం చూడబోయే అంశం ఏంటంటే. Is God's will in your life. దేవుని చిత్తము నీ జీవితం పట్ల. దేవుని యొక్క ప్రణాళిక అదే చిత్తము. ఇట్స్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని చిత్తము. A lot of times we might be thinking what is God's will in my life. చాలాసార్లు మనం అనుకుంటాము నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి అని. Does God have any will in my life?
దేవునికి చిత్తం కలిగి ఉన్నాడా నా జీవితంలో? Is there anything that is related to God in me? లేదా దేవునికి సంబంధించిన ఆలో ఏదైనా ఉందా? Some of you might think only pastor has a will in God. చాలా సార్లు అనుకుంటారు పాస్టర్ కి మాత్రమే దేవుని చిత్తం కలిగి ఉంటాడని చెప్పి. I heard a lot of times where people have said only pastor has that grace. పాస్టర్ గారికి మాత్రమే ఆ దేవుని కృప ఉంటుందని చాలా మంది చెప్పడం నేను విన్నాను. I totally disagree with that. నేను ఎంత మాత్రం అంగీకరించను. Pastor doesn't have any extra grace. పాస్టర్ కి ఎక్స్ట్రా కృప ఉండదని ఏ మాత్రం కూడా. Pastor doesn't have any extra fulfillment in his kingdom. పాస్టర్ గారికి దేవుని రాజ్యంలో సంతృప్తి ఎక్కువగా మీకంటే ఎక్కువగా ఉండదు. He is the same as you. మీ వల్లే ఆయన కూడా. God treats you and him the same way. నిన్ను ఆయన్ని ఒకేలా చూస్తాడు దేవుడు. Some of you might think maybe not pastor but maybe big evangelists have great grace in God. కొంతమంది అనుకుంటారు పాస్టర్లకు మాత్రమే కాదు గొప్ప గొప్ప ఇవాంజలిస్ట్లకి ఇంకా ఎక్కువ కృప ఉంటుంది దేవుని కృప అనుకుంటారు. పరిచర్య చేసే వాళ్ళు ఇంకా ఎక్కువ కృప ఉంటుంది అనుకుంటారు. My brothers and sisters. కానీ నేను చెప్తున్నాను అండి ఈ రోజున. God doesn't have any extra grace or special grace or more grace or less grace. దేవుడికి ప్రత్యేక కృప లేదా తక్కువ కృప ఎక్కువ కృప అలాంటిది ఉండదండి. His grace is sufficient for you. That's what the word says. ఆయన యొక్క కృప నీకు చాలు అదే వాక్యం చెప్తుంది వాక్యం. Hallelujah. Hallelujah. His grace is the same for you. ఆయన కృప నీకు నాకు సేమ్ గా ఉంది. For me. నాకు. For everybody. ప్రతి ఒక్కరికి కూడా. If you think. మీరు అనుకుంటున్నట్లయితే. You are not having God's presence in your life. నీ జీవితంలో దేవుని నా జీవితంలో దేవుని సన్నిధి లేదని అనుకుంటున్నట్లయితే. It is not because of the church you are going or the word you are hearing or the worship that you are doing. ఇది అది ఆలోచన మీ వెళ్ళే చర్చ్ వల్ల లేకపోతే మీరు చేసే ఆరాధన వల్ల కాదు గానీ. But it is because there is no presence of God in your life. దాని యొక్క కారణం ఏంటంటే నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధి లేదు. So in order for us to know the God's will. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే. The only key that we have. మనకున్న ఏకైక తాళపుషయం ఏంటంటే ఇస్ హోలీనెస్ అది పరిశుద్ధత. ది స్ట్రైట్ వర్డ్ దట్ ఐ యామ్ పుట్టింగ్ అవుట్ టు యు టుడే ఇస్ ఇన్ ఆర్డర్ టు నో గాడ్స్ విల్ ది గాడ్స్ విల్ ఫర్ యు ఇన్ యువర్ లైఫ్ ఇస్ హిస్ హోలీనెస్. నేను సూటిగా మాట చెప్తున్నాను ఏంటంటే దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే దానికి ఏకైక మార్గం ఏంటంటే పరిశుద్ధత. ఎవ్రీబడి రిపీట్ హోలీనెస్ ఆఫ్టర్ మీ హోలీనెస్. ప్రతి ఒక్కరు నా తర్వాత హోలీనెస్ అని చెప్పండి. యు నో ది ఆపర్చునిటీస్ దట్ వి హావ్ today in our lives is more than what we had in our forefathers. Even ee roju manukunna avakashalu evaithe unnayo avi mana taata muttathala kanna ekkuva manu kaligi unnam. For example technology. Udaharanaki parignanam. Health. Tarvata swasthyam. Health. Tarvata aarogyam. Travel. Prayanam. Speed. Levate mana vegam. Everything is exceeding. Everything is exceeding. Pratidi kuda perugutune untundi. What Daniel mentioned in the word is like this. Daniel ee vidhanga cheptunnadu ante. I see chariots going like fire. నేను ఆ రథాలు అగ్ని వల్ల వెళ్ళడం నేను చూస్తున్నాను అని చెప్తున్నాడు. గోయింగ్ లైక్ లైట్నింగ్. అది ఒక మెరుపు వల్ల వెళ్ళడం నేను చూస్తున్నాను అంటున్నాను. ఐ సీ మోర్ ఇంటెలిజెంట్ పీపుల్ కమింగ్ అప్ ఇన్ ద ఫ్యూచర్. నేను వచ్చే కొద్ది రాబోయే తరంలో ఇంకా జ్ఞానం కలిగిన వారే పుట్టడం నేను చూస్తున్నాను చెప్తున్నాను. దీని అంతటికి అర్థం ఏంటి? హి ఆల్రెడీ ప్రెడిక్టెడ్ ద ఫ్యూచర్ దట్ వి ఆర్ ఇన్ రైట్ నౌ. మనం ఇప్పుడుండే భవిష్యత్తును ఆయన ముందే ఆలోచించాడు. ద ఫ్యూచర్ హస్ కమ్. భవిష్యత్తు వచ్చేసిందండి. ది టెక్నాలజీ హస్ కమ్. పరిజ్ఞానం వచ్చేసింది. ది వెల్త్ హస్ కమ్. స్వాస్థ్యం వచ్చేసింది. ది ఫ్యూచర్ ప్రెడిక్షన్ హస్ కమ్. అంటే భవిష్యత్తును మనం పరిజ్ఞానం ముందే ఆలోచించేది వచ్చేసింది. బట్ ఎ లాట్ ఆఫ్ టైమ్స్ వెన్ ప్రీచర్స్ ప్రీచ్ దట్ దేర్ ఆర్ 6 వేస్ టు నో గాడ్స్ విల్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. చాలా సార్లు మనం ఎప్పుడైతే బోధకుడు ఎప్పుడైతే ఆరు మార్గాల్లో దేవుని చిత్తం తెలుసుకోవడం అంటే ఆ మాట మనం చాలా నమ్మం. దేర్ ఇస్ నో వన్ వే, దేర్ ఇస్ నో టూ వే, దేర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వే, దట్ ఇస్ హిస్ హోలీనెస్. ఆ యొక్క ఆరు మార్గాలను ఎంత మాత్రం నమ్మను కానీ ఒకే ఒక మార్గం ఉంది, అదేంటంటే పరిశుద్ధత. లెట్ us all open our Bibles to Jeremiah chapter 29:11. యిర్మీయా అందరూ బైబిల్ గ్రంథం నుంచి యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం తెరుద్దాం. అండ్ ఐ వాంట్ టు టెల్ వన్ మోర్ థింగ్. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. వి నో దట్ వి హావ్ గ్రేట్ టెక్నాలజీ రైట్ నౌ ఇన్ అవర్ హ్యాండ్స్. మనందరి చేతిలో మన గొప్ప పరిజ్ఞానం ఉందని మనకు తెలుసు కదా. రైట్, వి హావ్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్. మనందరికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. బట్ ఇట్స్ మచ్ బెటర్ టు యూజ్ ఎ బైబిల్. కానీ దానికన్నా బైబిల్ గ్రంథం యూజ్ చేయడం చాలా సులభం, చాలా మంచిది. నెక్స్ట్ టైం, నెక్స్ట్ వీక్. కాబట్టి వచ్చే వారం నుంచి ఐ రిక్వెస్ట్ ఆల్ ద చర్చ్ మెంబర్స్, చర్చ్ మెంబర్స్ అందరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే అలాంగ్ విత్ యువర్ ఫోన్స్, మీ యొక్క ఫోన్లతో పాటు ప్లీజ్ గెట్ యువర్ బైబిల్స్, మీ యొక్క బైబిల్ గ్రంథాలను తీసుకురండి. ప్రాబబ్లీ దట్ ఇస్ డస్టెడ్ సమ్వేర్, రెస్ట్ కెప్ట్ సమ్వేర్ ఇన్ యువర్ హౌస్. మీరు అది ఎక్కడో పెట్టుంటారేమో బైబిల్ ని, క్లీన్ ఇట్. కానీ దాన్ని తొడవండి మీరు, డస్ట్ ఇట్. దాన్ని మీరు దుమ్ము తుడపండి, పాలిష్ ద కవర్. దాన్ని ఆ యొక్క కవర్ ని బాగా తొడవండి, గెట్ ఇట్ టు ద చర్చ్, చర్చ్ కి తీసుకురండి మీతో పాటు. ఆమేన్. I also have my phone on the Bible reading. That's only for emergencies. నాకు కూడా నా ఫోన్ లో బైబిల్ ఉంది, కానీ అది కేవలం ఎమర్జెన్సీస్ మాత్రమే. Because what happens is when we open our Bibles. ఎందుకంటే మనం బైబిల్ గ్రంథం తెరిచినప్పుడు ఏమవుతుందంటే there is nothing to disturb. మనం బైబిల్ గ్రంథం తెరిచినప్పుడు మనం డిస్టర్బ్ చేయడానికి ఏదీ ఉండదు. Except the word. వాక్యం తప్ప. The only reason why I want to put this on the screen is for it to be helpful in case we go fast. స్క్రీన్ మీద ఈ వాక్యం ఎందుకు పెడుతున్నాను అంటే ఒకవేళ మనం వేగంగా వెళ్ళిపోతున్నట్లయితే మీకు ఫాలో అవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. Previously in my grandfather's days. మా తాతల కాలం ఏమయ్యేదంటే ఫాదర్స్ డే టుడే ఇస్ ఇన్ హిస్ ఇన్ ద చర్చ్ దట్ ఇస్ రన్నింగ్. కేవలం ఈ రోజు కూడా మా యొక్క తండ్రి గారి చర్చ్ లో ఏమవుతుందంటే వెనెవర్ వి సే వన్ వర్స్, వన్ స్క్రిప్చర్ ఫ్రమ్ ద బైబిల్, ఎప్పుడైతే బైబిల్ గ్రంథం నుంచి ఒక లేఖన తెరవండి అని చెప్పినప్పుడు యు నో వి హియర్ వన్ సౌండ్, ఒక శబ్దం మేము వింటాం. దట్ సౌండ్ ఇస్ లైక్ దిస్, ఈ విధంగా ఉంటది. ఇలాగ పేజీలు తిరిపేసినప్పుడు ఏదైతే సౌండ్ వస్తుందో ఆ సౌండ్ వస్తుంది.
sound is not visible heard right now. కానీ అలాంటి శబ్దం నాకు ఇక్కడ వినిపించట ఎంత మాత్రం కూడా. Now first this sound will go. మొదట ఈ సౌండ్ వెళ్ళిపోతుంది. Then the prayer sound will go. ఆ తర్వాత ప్రేయర్ సౌండ్ కూడా వెళ్ళిపోతుంది. Then the worship sound will go. వర్షిప్ సౌండ్ కూడా వెళ్ళిపోతుంది. We don't want those sounds to be gone. అలాంటి శబ్దాలు వెళ్ళిపోవడం మనకు అవసరం లేదు. Let's retain few things from our ancient days. మన తాతల కాలం నుంచి మన పురాతన రోజుల నుంచి మనం కొన్ని వస్తువులను విషయాలను మనం ఉంచుకుందాం. What happened to pastor? He is so serious today. పాస్టర్ గారు ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నారు అనుకుంటున్నారేమో ఈ రోజు. My dear brother and sister, I am not serious. I am just telling what the word says. స్నేహితులారా, నేను సీరియస్ గా ఉండట్లేదండి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో అదే చెప్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. We are filled with the fire. మనము అగ్ని తేజస నింపబడి ఉన్నాము. You'll be living fire. మీరు నివసించే సజీవమైన అగ్నిలా ఉంటారు. Radiating fire. లేదే మండే అగ్నిలా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. So when you radiate fire, ఎప్పుడైతే నువ్వు మండే అగ్నిగా ఉంటావో అదర్ పీపుల్ విల్ ఆల్సో రిసీవ్ ద ఫైర్. అలాంటి అగ్ని ఇతరులు కూడా పొందుకుంటారు. సో ఇఫ్ యూ డోంట్ రేడియేట్ దిస్ సౌండ్, కాబట్టి ఇలాంటి సౌండ్ని కూడా నువ్వు అలవాటు చేసుకోలేకపోతే ప్రాబబ్లీ ద సౌండ్ ఆఫ్ ప్రేయర్ విల్ బి గాన్. ప్రార్థన యొక్క శబ్దం కూడా వెళ్ళిపోతుంది మీ జీవితం నుంచి. 100% విత్ ష్యూరిటీ అండ్ గ్యారంటీ సే దట్ దేర్ ఈస్ నో ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ లైక్ హౌ యూ హ్యాడ్ ఇట్ బిఫోర్. నేను 100% బలగొద్ది చెప్పగలను ఏంటంటే ఇలాంటి శబ్దాలు కనుక మనం ఉంచుకోలేకపోతే ప్రార్థన అనేది మీ జీవితం నుంచి వెళ్ళిపోతుంది. 100% గ్యారంటీ, 100% గ్యారంటీగా నేను చెప్తున్నాను. ఐ నో యు ఆర్ ఆల్స్ అగ్రీయింగ్ దేర్. హల్లెలూయా. హల్లెలూయా. సో లెట్స్ లుక్ అట్ జెర్మయా 29:11. అందరూ కూడా యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. ఇట్ సేస్ లైక్ ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హావ్ ఫర్ యు. అక్కడ నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతున్నాను. డిక్లేర్స్ ద లార్డ్. అక్కడ దేవుడు అలా అంటున్నాడు. ప్లాన్స్ టు ప్రాస్పర్ యు అండ్ నాట్ హార్మ్ యు. ప్లాన్స్ టు గివ్ యు హోప్ అండ్ అ ఫ్యూచర్. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానం ఇట్లా ఉద్దేశములే హానికరమైన కావు. ఇదే యెహోవా వాక్కు. A lot of times this is the word that we receive. చాలా సార్లు ఇలాంటి వాక్యాన్ని మనం పొందుకుంటాం. This is the word that we read. ఇలాంటి వాక్యం మనం చదువుతాం. Saying this is the will of the Lord in my life. ఇదే జీవితంలో ఇదే జీవుడు నా జీవితంలో ఇచ్చే చిత్తం అని అనుకుంటాము. ఓకే ఓకే రైట్. A lot of times this is what we think. చాలా సార్లు ఈ విధంగానే మనం అనుకుంటాము. అరే when we think of God's will for our lives, naturally the tendency goes towards a big house. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తం గురించి మనం ఆలోచిస్తామో మనకు తెలియకుండానే మన ఆలోచన ఒక పెద్ద ఇంటి వైపు వెళ్తుంది. ఆర్ ఎ కార్, లేదా ఒక మంచి కార్ వైపు వెళ్తుంది. ఆర్ టూ చిల్డ్రన్, లేదా ఇద్దరు పిల్లల వైపు వెళ్తుంది. ఆర్ నైస్ ఫ్యామిలీ, లేదా ఒక మంచి కుటుంబం వైపు వెళ్తుంది. దట్స్ నాట్ యాక్చువల్లీ వాట్ గాడ్ సేస్. దేవుడు చెప్పేది అది కాదండి. ద లార్డ్ సేస్ ఐ హావ్ ప్లాన్స్ ఫర్ యూ, హిస్ వాట్ హి సేస్. దేవుడు ఏమన్నా అంటే నీ పట్ల నేను ప్రణాళికలు కలిగి ఉన్నాను. యు నో ద ప్లాన్ ఇస్ అ గుడ్ ప్లాన్. ప్రణాళిక అంటే మంచి ప్రణాళిక. ఇట్స్ నాట్ గోయింగ్ టు హార్మ్ యు. అది నీకు హాని చేయదు ఎంత మాత్రం కూడా. ఇట్స్ గోయింగ్ టు గివ్ యు హోప్. అది నీకు నిరీక్షణ ఇస్తుంది. అండ్ అ ఫ్యూచర్. అది ఒక నీకు భవిష్యత్తును ఇస్తుంది. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ మీన్స్. అదే సూట్ గా చెప్తుంది అక్కడ. నాట్ ఎ కార్. ఒక కార్ కాదండి. నాట్ ఎ బైక్. ఒక బైక్ కాదు. నాట్ వన్ బిగ్ బంగ్లా, లేదా ఒక పెద్ద భవంతి కాదు. ఆర్ నాట్ ఎ నైస్ జాబ్, లేదా ఒక మంచి ఉద్యోగం కాదు. దట్స్ దట్ గాడ్ డజంట్ రియల్లీ కేర్ అబౌట్ దట్. దేవుడు ఏం పట్టించుకోడండి. లెట్స్ వాట్ దెన్ వాట్ డస్ ఇట్ మీన్. దాని యొక్క అర్థం ఏంటో చూద్దాం. ద ప్లాన్ ఇస్ నాట్ గోయింగ్ టు హార్మ్ యు, ఇస్ వాట్ హి సేస్. అని చెప్తున్నా అంటే ఈ ప్రణాళిక నీకు ఎంత మాత్రం హాని చేయదు అంటున్నాడు. ద ప్లాన్ ఇస్ గోయింగ్ టు ప్రాస్పర్ యు, నిన్ను ఫలిభరితం చేస్తుంది అన్నమాట. యు నో అ లాట్ ఆఫ్ టైమ్స్ వి రీడ్ దిస్ వర్డ్ అండ్ వి థింక్ గాడ్ ఇస్ గోయింగ్ టు ప్రాస్పర్ యు. చాలా సార్లు మనం ఈ మాట చదివినప్పుడు దేవుడు మనం ఫలిస్తాడులే అనుకుంటాం. దట్ ఇస్ ద రీజన్ వై వి లవ్ హిమ్. అందుకే ఆయన మనం ప్రేమిస్తాం. ఓ వి లవ్, ఇఫ్ యు ఇఫ్ ఐ ఆస్క్ సంబడి డు యు లవ్ గాడ్, దే సే ఓ బ్రదర్ ఐ లవ్ గాడ్. ఎవరన్నా అడిగినట్లయితే అన్న నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే అన్న చాలా ప్రేమిస్తున్నాను అన్న అని చెప్తాం. యు నో ఇఫ్ హి సేస్ లైక్ దట్, దట్ మీన్స్ దట్ ఈస్ అట్ ద టైమ్ ఆఫ్ హిస్ ప్రాస్పెరిటీ. అలా చెప్పినట్లయితే అది ఏ సందర్భం అంటే ఆయన ఫలించే సందర్భం అది. At the time of his destruction, if he ask him the same question, will he be able to deliver the same answer? Aina nasanam ainappudu ide prashna aina adithe ide samadhanam isthada aina. Do we love him only when he is blessing us? Aina manu aashirvadisthunappudu maatrame aina manu premisthama? You know, all the time we pray, God bless us, bless us, bless us, bless me and my family. ఎప్పుడు కూడా దేవుని దీవించను, కుటుంబాన్ని దీవించు, దేవుని దీవించను అన్నాడు. ఎప్పుడు అలాగే ప్రార్థిస్తుంటాం మనం. I'm not against that prayer. అలాంటి ప్రార్థనకి ఎంత మాత్రం విరుద్ధం కాదండి. You can ask God whatever you want. నువ్వు అడగొచ్చు, నీకు ఏం కావాలో అన్ని దేవుని అడగొచ్చు. But kaani the plan that God has for you, devudu nee patla unna pranalika edaithe undo, is not assets. Adi neekunna aastalu swasthyam kaadu. In God's kingdom there is nothing called asset and liability. Devudu yokka devudu chusinatlayite akade neeku neeku aasti swasthyam ani em maatladaledu akada. You know the plan that he has, aayanukunna pranalika entante, is simple holiness. Chaala sulabhamainadi, adi entante parishuddhata. Hallelujah. Hallelujah. Everybody say holiness. ప్రతి ఒక్కరు హోలీనెస్ అని చెప్పండి. Holiness is what he wants from you. పరిశుద్ధత ఆయన ఆశిస్తున్నాడు నీ నుంచి. If you look at, I don't want to go to that verse, but I want to go anyways now, because that's always we repeat that. In the verse Matthew 6:33. ఈ వాక్యం మనం చాలా తరచుగా చదువుతూ ఉంటాము మత్తయి రాసిన సువార్తలో.
సిక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతకండి అండ్ హిస్ రైచియస్నెస్ తర్వాత నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి దట్స్ ఇట్ అంతే దట్ ఇస్ ద సింపుల్ థింగ్ విచ్ గాడ్ సెడ్ అది చాలా సులభమైన పని దేవుని చెప్పింది వెరీ సింపుల్ చాలా సులభమైంది హి సేస్ సిక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నాడు మొదట దేవుని రాజ్యాన్ని అండ్ హిస్ రైచియస్నెస్ ఆయన నీతిని వెతకండి వాట్ డస్ దట్ మీన్ దాని అర్థం ఏంటండి వెన్ యూ సీక్ రైచియస్నెస్ ఎప్పుడైతే నువ్వు నీతిని వెతుకుతావో హౌ కెన్ యూ సీక్ రైచియస్నెస్ వితౌట్ బీయింగ్ హోలీ పరిశుద్ధంగా ఉండకుండా దేవుని నీతిని ఎలా వెతకగలవు అర్థం A lot of times when we preach this kind of stuff people don't like it. Chala sal ilanti bodhana chesinaapudu chaala mandiki nachadu. But this is what God says you to have. Kaani devudu ide vishayannu kaligi undalani devudu antunnadu. Let's look at Romans 8:28. Romil grasana patrika 8th adhyayam 28th vashanam teruddam andram kuda. Let's open our bibles to that. Bible gandanalo teruddam aa vakyanni. Romans 8:28 says like this and we know that in all things God works for the good of those who love him who have been called according to his purpose అక్కడ చూసినట్లయితే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగొటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి చున్నవని ఎరుగుదము హల్లెలూయా హల్లెలూయా if we dig deep into that verse aa vakyam inga lotuga velinatlayite we know that in all things god work manaku telusu devudu pani chese margalanni kuda no god works in all ways anni margalu devudu pani chestanu manaku telusu god works in all things anni vishayallo devudu pani chestanu manaku telusu key point here is ikkada akkad chusinatte ikkada oka manchi point entante he works for the good of those who love him evaraithe aina premistharo vaari manchi koraku pani chestadu not for those who hate him evaraithe aina dveshistharo alanti varu koraku kaadu not for those who love him only at the time of prosperity phalinche samayamlo maatrame evaraithe aina premistharo alanti varu koraku kaadu those who love him evaraithe vaani premistharo if you look at the life of job యోబ్ యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే జోబ్ డిడ్ లైక్ గాడ్ ఓన్లీ వెన్ హి వాస్ బీయింగ్ బ్లెస్డ్ కేవలము ఆశీర్వదించబడే సమయంలో మాత్రమే దేవుని ప్రేమించట్లేదు ఆయన జోబ్ లైక్ గాడ్ ఈవెన్ వెన్ హి వాస్ బీయింగ్ డిస్ట్రాయిడ్ ఆయన నాశనమైన సమయంలో కూడా దేవుణ్ణి ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు ఇఫ్ యు లుక్ అట్ ద లైఫ్ ఆఫ్ విలియం కెరీ జీవితాన్ని మనం చూసినట్లయితే విలియం కెరీ ఇస్ ఎ గ్రేట్ మిషనరీ దట్ కేమ్ టు ఇండియా ఇండియాకు వచ్చినటువంటి గొప్ప పరిచారకుడు ఆయన విలియం కెరీ ఐ థింక్ ఇన్ ద ఇయర్ 1930s ఆర్ 1970s ఐ డోంట్ రియల్లీ రిమెంబర్ ప్రాపర్లీ 1930లోనే 1970లోనే వచ్చాడు మనకు సరిగ్గా తెలియదు సమయం ద రీజన్ వై వి హావ్ స్టీమ్ ఇంజన్ వి ఆల్ నో దట్ ఇట్ ఇస్ విలియం కెరీ ఈ రోజున మనకు తెలుసు స్టీమ్ ఇంజన్ కారణం ఆయన విలియం కెరీ ద రీజన్ వై వి ఆర్ హావింగ్ ఇంక్ పెన్స్ ఆర్ పెన్స్ టుడే ఇస్ బికాజ్ ఆఫ్ విలియం కెరీ ఇంక్ పెన్స్ లేకపోతే మన ఫౌంటైన్ పెన్స్ ఉన్న కారణం విలియం కెరీ ద రీజన్ వై ఈస్ట్ గోదావరి ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ఈస్ట్ గోదావరి ఇస్ టోటలీ గ్రీన్ అండ్ లైక్ దట్ ఇస్ బికాజ్ ఆఫ్ సర్ ఆర్థర్ కాటన్ అండ్ ఈ తూర్పు గోదావరి జిల్లా ఎందుకు అంత పచ్చగా ఉందంటే దాని కారణము ఆర్థర్ కాటన్ అనే వ్యక్తి యు నో ఆల్ దీస్ గైస్ దే డిడ్ నాట్ సింప్లీ కమ్ టు గెయిన్ మనీ ఫ్రమ్ ఇండియా వీళ్ళందరూ కూడా ఏదో ఇండియాకు వచ్చి డబ్బు సంపాదించి వెళ్ళిపోదాంలే అని రాలేదు దే కేమ్ హియర్ టు పుట్ అవుట్ దేర్ లైఫ్స్ ఫర్ ద ఫర్ ఓన్లీ వన్ కాజ్ ఒక్క పని నిమిత్తమే వారి జీవితాన్ని వారు త్యాగం చేయడానికి వచ్చారు ఇక్కడికి దట్ ఇస్ టు షో ద గుడ్నెస్ ఆఫ్ క్రైస్ట్ దేవుని యొక్క మంచితనాన్ని చూపించడానికి వచ్చారు వారు నౌ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్ మచ్ బట్ ఐ వాంట్ టు పుట్ ఎ స్ట్రెయిట్ క్వశ్చన్ నేను వాక నుంచి పక్కకు వెళ్ళిపోవాలని అనుకోవట్లేదు కానీ ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని డు యు థింక్ విలియం కెరీ వాస్ ట్రీటెడ్ ప్రాపర్లీ ఇన్ ఇండియా విలియం కెరీని ఇండియాలో అందరూ బాగా చూసుకున్నారు మీరు అనుకుంటున్నారా యు నో వాట్ హ్యాపెన్ టు హిమ్ ఏం జరిగిందో తెలుసా అండి అతనికి హి వాస్ హి గాట్ వన్ మెసేజ్ సేయింగ్ దట్ హిస్ సన్ బికేమ్ అ మ్యాడ్ మ్యాన్ ఆయనకి ఒక సందేశం వచ్చింది ఏంటంటే నీ కొడుకు పిచ్చాడు అయిపోయాడు కాదు ఆయన కొడుకు కదండి వారికి ఆయన యొక్క భార్య పిచ్చిది అయిపోయింది అని చెప్పి ఒక సందేశం వచ్చింది రీజన్ వై హిస్ వైఫ్ బికేమ్ అ మ్యాడ్ వుమెన్ ఇస్ బికాజ్ హిస్ సన్ డైడ్ ఆవిడ పిచ్చిదానిగా మారిపోవడానికి కారణం ఏంటంటే తన యొక్క కుమారుడు చనిపోయాడు బోత్ దిస్ న్యూస్ కేమ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క రెండు వార్తలు కూడా ఒకే సమయంలో వచ్చాయి అండ్ విలియం కెరీ స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ హిస్ హౌస్ అప్పుడు విలియం కెరీ తన ఇంటి వైపు వెళ్ళడం ప్రారంభించాడు నోబడీ కేమ్ టు హెల్ప్ హిమ్ బరీ హిస్ సన్ ఎవరు కూడా తన కుమారుణ్ణి అక్కడ సమాధి చేయడానికి సహాయం చేయలేదు హి టుక్ హిస్ సన్ ఆయన తన కుమారుని తీసుకున్నాడు అండ్ హి డగ్ అ పిట్ అండ్ హి బరీడ్ ఒక గుంతను త్రవ్వి దాంట్లో పెట్టేశాడు అతన్ని వైల్ హి వాస్ బరీయింగ్ ఆయన అలాగా సమాధి చేస్తూ ఉండగా అనదర్ పర్సన్ కేమ్ రన్నింగ్ టువర్డ్స్ హిమ్ అండ్ సెడ్ సర్ యువర్ ఫ్యాక్టరీ ఇస్ ఆన్ ఫైర్ ఇంకొక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చేసి అన్నాడు అయ్యా మీ యొక్క ఫ్యాక్టరీ తగలబడిపోతుంది ద ఇంక్ ఫ్యాక్టరీ ఆయన ఇంక్ తయారు చేసే ఫ్యాక్టరీ నౌ వాట్ షుడ్ హి డు ఏం చేస్తారండి అప్పుడు while he was going to put off the flames for his factory another news came saying that his wife after becoming mad she was banging her head towards the wall ayaka factory ki patna mantalu arpestunna samayamlo ayanku vachina inkoka vaartha entante tana bharya aa pichit kabatti tala baadesukuntundi godaki now he didn't know if he is going to put off the fire in the factory or he should go and rescue his wife ayanaku paristhithi elantidante tana bharyani kaapadalo teliyadu lathe tana factory ni kaapadukovalo teliyadu You know, all this happened to him
ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ థింగ్. ఇవన్నీ ఆయనకి జరగడానికి కారణం ఏంటంటే, హీ వాజ్ మెయింటైనింగ్ హోలీనెస్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో పరిశుద్ధతని ఉంచుకుంటున్నాడు ఆయన. Romans 8:28 it says like this. రోమీయులకు రాసిన పత్రిక 8:28 ఇదే చెప్తుంది. All those who love him, God is going to run after them. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో అలాంటి వాళ్ళ కార్యాలు దేవుడు చేస్తారని చెప్తున్నాడు. Even in the time of distress, God will be with them. కష్ట సమయాల్లో కూడా దేవుడు వారితో ఉంటాడు. A lot of times we don't believe that. చాలా సార్లు ఈ మాట మనం నమ్మండి. We believe that God is there only to bless us. మనం అనుకుంటాము దేవుడు కేవలం మనం దీవించడానికి మాత్రమే ఉంటాడు అనుకుంటాం. How many of you know that faith doesn't look neat? ఎంతమందికి తెలుసు విశ్వాసం అనేది అంత మంచిగా కనిపించదు అని చెప్పేసి? ఇట్ లుక్స్ మెస్సీ. అది చాలా మరి చిందరబందరగా కనిపిస్తుంది. ఇట్స్ నాట్ నీట్. అది నిజంగా ఎంత మాత్రం మంచిగా కనిపిస్తుంది? నాట్ లైక్ సంథింగ్ యు బిల్డ్ ఎ వాల్. ఏదో ఒక గోడ కట్టినట్టు కనిపించదు. ఇఫ్ యు లుక్ ఎట్ ఫెయిత్, లుక్ ఎట్ డేవిడ్, హౌ హి వాస్. ఒక విశ్వాసం ఉదాహరణకి దావీదును చూసినట్లయితే, ఇఫ్ యు లుక్ ఎట్ ఫెయిత్, లుక్ ఎట్ మోసెస్, హౌ ఇట్ లుక్స్. విశ్వాసాన్ని ఉదాహరణగా మనం మోషేని చూసినట్లయితే, ఇట్ వాస్ దేర్ లైఫ్స్ వాస్ నాట్ ఎట్ ఆల్ క్లీన్. వారి జీవితాలు ఎంత మాత్రం మంచిగా సజావుగా సాగలేదు. మోసెస్ వాస్ ఎ మర్డరర్. మోషే ఒక హత్య, ఒక హంతకుడు. హి డిడ్ంట్ ఈవెన్ నో వాట్ టు డు. ఆయనకి ఏం చేయాలో కూడా తెలియదు. బట్ గాడ్ యూస్డ్ హిమ్ బికాజ్ మోసెస్ లవ్డ్ గాడ్. కానీ దేవుడు మోషేని ఎందుకు వాడుకున్నాడు అంటే, మోషే దేవుని ప్రేమించాడు కాబట్టి. హి మెయింటైన్డ్ ద హోలీనెస్. అలాంటి పరిశుద్ధతను ఆయన ఉంచుకున్నాడు కాబట్టి. ఈవెన్ ఇఫ్ యు లుక్ ఎట్ ద లైఫ్ ఆఫ్ ఆల్ ది అపోస్టిల్స్. అపోస్తలుల అందరి జీవితాన్ని మనం చూసినట్లయితే, 99 ఆఫ్ దెం 99% ఆఫ్ దెం వర్ మర్డర్డ్. 99% వారందరూ కూడా హతమార్చబడ్డారు. నోబడీ హాడ్ ఎ గ్రేట్ లైఫ్. ఎవరు కూడా మంచి జీవితం జీవించలేకపోయారు. నోబడీ హాడ్ ఎ గ్రేట్ ఎండింగ్. ఎవరు కూడా మంచి ఆక అంతం ఉండలేకపోయారు వారి జీవితంలో. ఇన్ ఆర్డర్ ఫర్ గాడ్ టు చేంజ్ ద వరల్డ్, all he did was concentrate on 12 people. దేవుడు యేసుక్రీస్తు లోకాన్ని మార్చడానికి చేసిన పని అంతా ఏంటంటే, 12 మంది మీద మాత్రమే దృష్టి ఉంచాడు. Only on 12 people. కేవలం 12 మంది. But what is that we are thinking of God today? కానీ ఈ రోజు మనం దేవుని గురించి ఏమనుకుంటున్నామండి? You know what Christ said? As soon as the 70 people who came after him after seeing the miracle of bread and fish, they came towards him. క్రీస్తు ఏమన్నాడంటే, ఆ యొక్క 70 ఆ యొక్క రొట్టె చేపల అద్భుతకార్యం చేసిన తర్వాత ఎవరైతే 70 మంది వచ్చారో అప్పుడు ఏమంటున్నాడంటే, జీసస్ క్రైస్ట్ ఆస్క్డ్ దెమ్ ఎ క్వశ్చన్. హి ఆస్క్డ్ దెమ్, వై ఆర్ యు ఫాలోయింగ్ మీ అని ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు అని. దే డిడ్ హావ్ ఎన్ ఆన్సర్. వాళ్ళకి జవాబు లేదు. యు నో దెన్ జీసస్ సెడ్, ఐ నో వై యు కేమ్. అప్పుడు యేసు అన్నాడు, నాకు తెలుసు మీరు ఎందుకు వచ్చారు. యు కేమ్ బికాజ్ ఆఫ్ ద ఫిష్ అండ్ బ్రెడ్. మీరు కేవలం ఆ యొక్క చేపల గురించి రొట్టెల కోసం వచ్చారు. యు కేమ్ బికాజ్ లుకింగ్ ఎట్ ద మిరకల్స్. ఆ యొక్క అద్భుతాలను చూశారు కాబట్టి మీరు వచ్చారు. You need to be looking at me, not the miracle, is meer what he means. Meeru naa vaipu choodal gaani adbhutakaryal vaipu kaadu ani cheptunna ayana artham. Today the church has become so like this. Ee roju sangham kuda ee vidhangane maaripoyindi. We are looking at the miracles, manam aa adbhutakaryalu chustunnamo, and not the face of God. Devuni yokka muhanni choodalekapothunnam. God clearly says to Moses, this is what he says towards Moses. He says like this. Devudu chaala spashtanga Moshetho ee maatlu antunnadu ikkada. He says, Moses, ani antunnadu Moshe, you look at my face and not the ways. నువ్వు నా మార్గాల వైపు చూడొద్దు కానీ నాకు ముఖాన్ని చూడు. ఐ టీచ్ ఇజ్రాయెల్ ఎట్ మై వేస్. నాకు ఇజ్రాయేలీలకి నా మార్గాలను వారికి బోధిస్తాను. బట్ టు మోసెస్ ఇట్ ఇస్ మై ఫేస్. కానీ మోషేకి నాకు ముఖాన్ని చూపిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. సచ్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఇస్. ఎంత అద్భుతమైన విషయం అండి. ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టు లుక్ ఎట్ ద ఫేస్ ఆఫ్ గాడ్. యేసు యొక్క ముఖాన్ని లేకపోతే దేవుని యొక్క ముఖాన్ని చూడడం అంత సులభమైన పని కాదు. వి ఓన్లీ లుక్ ఎట్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క చేయిని మాత్రమే చూస్తాము. ఇఫ్ టుడే వి సే, యు నో, కమ్ ఐ విల్ గో, ఐ యామ్ గోయింగ్ టు టీచ్ యు 10 డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రాస్పెరిటీ. ఈ రోజు ఉదాహరణకి నేను రండి మీకు 10 ఫలభరితం గురించి 10 విషయాలు నేను నేర్పిస్తాను అని చెప్తాను. అండ్ ఐ పోస్ట్ ఎ పోస్ట్ ఆన్ ఫేస్బుక్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఫేస్బుక్ లో అలాంటి పోస్ట్ నేను పెట్టాను అనుకోండి. ఐ కెన్ ఈవెన్ చార్జ్ 150 రూపీస్ పర్ సీట్. ఒక సీట్ కి నేను 150 రూపాయలు టికెట్ పట్టొచ్చు. అండ్ దిస్ హాల్ విల్ బి ఫిల్డ్. అలా చేసినట్లయితే ఈ యొక్క హాల్ అంతా నిండిపోతుంది. నో డౌట్. అండ్ ఐ విల్ ఆల్సో గివ్ ఎ బ్రీఫ్ హిస్టరీ అబౌట్ మీ, సేయింగ్ దిస్ గై హస్ టర్న్ మోర్ దెన్ 10 క్రోర్స్ ఇన్ ద పాస్ట్ 2-3 ఇయర్స్ అండ్ దిస్ ఇస్ వాట్ హి హస్ డన్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీబడి విల్ బి కమింగ్ రన్నింగ్ టువర్డ్స్ మీ. ఉదాహరణలు చెప్పడం చాలా మంది, ఈ వ్యక్తి ఇలా మారాడు, ఇంత సంపాదించాడు, ఇంత కొద్ది సమయంలో అని చెప్పేసి ఇలా ఉదాహరణ చెప్తే చాలా మంది వస్తారు ఈ సంఘానికి. బట్ ద సేమ్ పర్సన్ ఇఫ్ హి సేస్ నో గాడ్స్ విల్, కానీ అదే వ్యక్తి ఎవరైతే దేవుని యొక్క చిత్తం గురించి చెప్తాడో, ద హాల్ వోంట్ ఈవెన్ బి ఫిల్డ్. ఈ యొక్క హాల్ ఎంత మాత్రం నింపబడదు. ఇఫ్ యూ ఆస్క్ ఫర్ నైట్ ఆల్ నైట్ ప్రేయర్, ఒక ఆల్ నైట్ ప్రేయర్ కు నేను రమ్మని అడిగినట్లయితే, ప్రాబబ్లీ ఈవెన్ దిస్ మచ్ పీపుల్, దీస్ మెనీ పీపుల్ ఆల్సో వోంట్ షో అప్. ఇంత మంది కూడా రారేమో. నో వాట్ యు ఆర్ గివింగ్ ప్రయారిటీ టు గాడ్. దేవునికి ఏ ప్రాధాన్యత ఇస్తున్నావు నువ్వు తెలుసుకో. వాట్ ఇస్ ద కైండ్ ఆఫ్ ప్రయారిటీ, వేర్ ఇస్ హి ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆయన ఎలాంటి ప్రాధాన్యతలో ఉన్నాడు? ఫర్ మోస్ట్ క్రిస్టియన్స్, చాలా మంది క్రైస్తవులకి it is about career decisions and things like that. Chaala mandi vaallu em aalochistaru ante naaka career gurinchi aalochinchala ante vaati vishayala gurinchi ekkuva nirnayalu teeskuntu untaru. In today's life we are looking at life coaches more than God.
దేవుని కన్నా మనం ఈ రోజుల్లో జీవితం పట్ల సలహాలు ఇచ్చేవారి వైపు మనం చూస్తూ ఉంటాం. యు నో వి వాచ్ ఎ లాట్ ఆఫ్ వీడియోస్. మనం చాలా వీడియోలు మనం చూస్తూనే ఉంటాం. వేర్ విల్ బి లెర్నింగ్ ఎట్ ఆఫ్ వాట్ టైం టు వేక్ వాట్ టైం టు స్లీప్ వాట్ టైం, బట్ వి వోంట్ బి కాన్సన్ట్రేటింగ్ అపాన్ హౌ గాడ్ ఇస్ గోయింగ్ టు టీచ్, హౌ గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యూ, హౌ ఈస్ హీ గోయింగ్ టు ప్లే ఎన్ ఇంపార్టెంట్ లైఫ్ ఇన్ యూ. మనం ఎలాంటి వీడియోలు చూస్తామంటే నువ్వు ఎన్నింటికి లాగా లేకపోతే నువ్వు ఎలాగ వస్త్రధారణ చేయలేకపోతే ఇలాగ జీవించాలని అనే వాటి గురించే మనం వీడియోలు చూస్తాం. కానీ దేవుడు ఎలాంటి వాడు, దేవుడు నీ జీవితంలో దేవుడు ప్రణాళిక ఎలాంటిది, ఇలాంటి వీడియో మనం ఎంత మాత్రం చూడం. దేర్ ఆర్ మెనీ ఫూల్స్ ఇన్ దిస్ వరల్డ్ హూ ఆర్ గోయింగ్ టు పుట్ యు నో దేర్ స్టేటస్ ఇస్ సేయింగ్ ఐఎమ్ గోయింగ్ టు బి అ బిలియనర్, ఐఎమ్ గోయింగ్ టు బి అ మిలియనర్. దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ, నాట్ అ బిలియనర్ ఆర్ అ మిలియనర్. చాలా మంది వెర్రి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలాంటి స్టేటస్ పెడతారంటే నేను ఒక లక్షాధికారి కాబోతున్నా, లేదా నేను కోటీశ్వరుని కాబోతున్నాడు, అలాంటి స్టేటస్ పెడతారు. దేవునికి అది అవసరం లేదండి. అండ్ వన్ గై పోస్ట్ సేయింగ్ one of my friend, he lives outside the country, he posted saying I'm going to buy this Ferrari car in the next 2-3 years. Na friend okadu untadu ayaka vere deshamlo untadu, ayani status pettadante Ferrari car kontanu adi inta vela untundani ani cheppi status pettadu. That is not what God wants from you, man. Devudu kavanni avasaram ledandi. The only thing which God wants from you, devudu nee nundu aashisthunna ekaka vishayam entante his holiness, nee yokka parishuddhata, his holiness, nee yokka parishuddhata, his holiness, ayana yokka parishuddhata. You know what the reason why he wants his holiness, parishuddhata ayani ఆశిస్తున్నానంటే, దట్ బికాస్ దట్ ఈస్ హౌ యు కెన్ అచీవ్ గాడ్, యు కెన్ అచీవ్ ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్. ఆ విధంగా మాత్రమే దేవుని యొక్క స్థాయికి నువ్వు ఎదగలవని చెప్పేసి. యు నో సమ్ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్ వి నీడ్ టు స్టెప్ అప్ ఇన్ విత్ కాన్ఫిడెన్స్ ఈవెన్ ఇన్ అన్సర్టనిటీ ఏరియాస్. కొన్నిసార్లు మన జీవితంలో మన పరిస్థితులు బాగలేనప్పటికీ కూడా మనం ఒక నమ్మకంతో అడుగు ముందుకు వేయాలి. అ లాట్ ఆఫ్ టైమ్స్ వి మైట్ బి థింకింగ్ ఐ యామ్ గోయింగ్ టు ఓన్లీ వర్షిప్ గాడ్ ఇఫ్ యు హావ్ 10 పీపుల్ ఆర్ 5 పీపుల్. చాలాసార్లు అనుకుంటాము ఏదో 10 మంది 5 మంది ఉన్నంత మాత్రమే అప్పుడు మాత్రమే నేను దేవుని ఆరాధిస్తాను అనుకుంటాం. ఐఎమ్ ఓన్లీ గోయింగ్ టు ప్రే ఎ గుడ్ ప్రేయర్ వెన్ అదర్ పీపుల్ ఆర్ దేర్. ఇతరులు ఉన్నప్పుడు మాత్రమే మంచి ప్రార్థన చేస్తాను అనుకుంటాం చాలా మంది. యు నో ఇట్స్ నాట్ వెన్ అదర్ పీపుల్ ఆర్ దేర్, వాట్ బైబుల్ సేస్ ఇస్ గో ఇంటు యువర్ రూమ్, షట్ ద డోర్ అండ్ ప్రే. ఇతరులు ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ బైబిల్ అంతా ఏం చెప్తుందంటే నీ ఒంటరిగా నీ యొక్క గృహంలోకి వెళ్ళి, నీ యొక్క నీ రూమ్లోకి వెళ్ళి తలపేసుకుని అప్పుడు ప్రార్థించని చెప్తుంది దేవుడు. రహస్యంగా ప్రార్థన చేయని చెప్తుంది, రహస్యంగా. బట్ దట్ వి డోంట్ సీ లాట్ ఆఫ్ క్రిస్టియన్స్ లైక్ దట్ టుడే. కానీ ఈ రోజున అలా రహస్యంగా ప్రార్థన చేసే వాళ్ళు అంత మాత్రం చూడమండి. వి సీ అ లాట్ ఆఫ్ క్రిస్టియన్స్ హూ గివ్ పబ్లిక్లీ. ఎవరైతే బహిరంగంగా ప్రార్థించే వాళ్ళు చూస్తామో, హూ ప్రే పబ్లిక్లీ అండ్ హూ గివ్ పబ్లిక్లీ. ఎవరైతే బహిరంగంగా ఇస్తారో బహిరంగంగా ప్రార్థిస్తారో అలాంటి వారు మనం చూస్తూ ఉంటాము. హలో, ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ గివ్ అ టెస్టిమనీ అండ్ దే విల్ బి సేయింగ్ ఐ హావ్ గివెన్ దిస్ మచ్, ఐ యామ్ గోయింగ్ టు గివ్ దిస్ మచ్ మనీ అండ్ దే గివ్ దిస్ మచ్ మనీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద చర్చ్. చాలా మంది ఎలాంటి సాక్ష్యాలు ఇస్తున్నారు అంటే నేను ఇంత డబ్బు ఇచ్చాను, లేదా ఇంత డబ్బు ఇచ్చాను అని చెప్పి సాక్ష్యం చెప్తుంటారు. ద బైబిల్ సేస్ ఇఫ్ యు గివ్ ఇట్ విత్ యువర్ రైట్ హ్యాండ్ లెట్ నాట్ నో యువర్ లెఫ్ట్ హ్యాండ్. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే నువ్వు కుడి చేతను ఇస్తున్నట్లయితే నీ ఎడమ చేతి దాన్ని తెలియనివ్వకని చెప్తుంది బైబిల్ గ్రంథం. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, గాడ్ హ్యాస్ వండర్ఫుల్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్. మరొకసారి మన అంశంలోకి వచ్చినట్లయితే దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు జీవితం పట్ల. గాడ్స్ వండర్ఫుల్ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్ ఇస్ దట్ వి రిపెంట్. ఆ యొక్క ప్రణాళిక ఏంటంటే మనం పశ్చాత్తాపడ్డాము. ఎవ్రీబడి సే రిపెంట్. అందరు చెప్పండి రిపెంట్ అని. ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ నియర్. దేవుడి యొక్క రాజ్యము రాబోతుంది కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. బిలీవ్ ఇన్ హిమ్. ఆయన యందు నమ్మిక ఉంచు. అండ్ ఫైట్ సిన్ త్రూ హిస్ పవర్. ఆయన యొక్క శక్తి చేత పాపంతో నువ్వు పోరాడు. దట్ ఈస్ గాడ్స్ వండర్ఫుల్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు మన పట్ల కలిగిన అద్భుతమైన ప్రణాళిక అది. రిపెంట్. పశ్చాత్తాపడు. బిలీవ్ ఇన్ హిమ్. ఆయన యందు నమ్మిక ఉంచు. Fight sin using his power, not your power. నీ యొక్క శక్తి కాదు, కానీ ఆయన యొక్క శక్తిని వాడుకొని పాపంతో పోరాడు. You know, God's wonderful plan for our life is sober-mindedness. మన జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటంటే మనం ఒక సూటైన మనసు కలవాలగా ఉండడము. Sexual purity. ఆ యొక్క లైంగిక శుద్ధత. Walk not as unwise is what the Bible says, but wise. Walk like the wise. బాక్యం ఏం చెప్తుందంటే మీరు తెలివి మాలిన వారిగా కాకుండా తెలివి గల వారిగా నడవండి అని చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసియన్స్ 5:15-16. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:15-16 వచనాలు. ఇట్స్ లైక్ దిస్, బి వెరీ కేర్ఫుల్ హౌ యు లివ్, నాట్ యాస్ అన్వైజ్ బట్ యాస్ వైజ్, మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ బికాజ్ ద డేస్ ఆర్ ఈవిల్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15-16 వచనాలు మనం చూసినట్లయితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని రాసింది అక్కడ. యు నో ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇస్ దట్ హి బి గ్లోరిఫైడ్. దేవుని ప్రణాళిక ఏంటంటే ఆయన మహిమపరచబడాలి. త్రూ యు, నీ ద్వారా. నాట్ యు బి గ్లోరిఫైడ్. నీవు మహిమపరచబడడం కాదు. అర్థమైనా?
A lot of times we believe that we should be glorified. చాలా సార్లు మనం ఏమనుకుంటాం అంటే మనం మహిమపరచబడాలి అనుకుంటాం. Brother, that's not the point. అది కాదండి. The point is God should be glorified. అక్కడ విషయం ఏంటంటే దేవుడు మహిమపరచబడాలి. You know how God is going to be glorified? దేవుడు ఏ విధంగా మహిమపరచబడాలంటే if Manoj comes and slaps you on your right cheek. ఉదాహరణకి మనోజ్ వచ్చి మీ యొక్క కుడి చెంప మీద కొట్టాడు అనుకోండి. Show him your left cheek. మీ యొక్క ఎడమ చెంపను చూపించండి అతనికి. ఐ నో 100% యు ఆర్ నాట్ గోయింగ్ టు బి గ్లోరిఫైడ్. నువ్వు 100% మహిమపరచబడతావో నాకు తెలియదు కానీ. బట్ ఇఫ్ యు షో యువర్ లెఫ్ట్ చీక్. కానీ నీకు ఎడమ చెంప చూపించినట్లయితే గాడ్ ఇస్ గోయింగ్ టు బి గ్లోరిఫైడ్. దేవుడు మహిమపరచబడతాడు. హౌ మెనీ ఆఫ్ యు నో దట్ ఇఫ్ యు రిటాలియేట్ దట్స్ నాట్ ఎ విన్. ఎంతమందికి తెలుసు మీరు తిరిగి పోరాడితే అది ఒక విజయం కాదు. ఎంతమందికి తెలుసు దట్స్ ద వీకర్స్ క్యారెక్టర్. ఆ యొక్క తిరుగుబాటు అనేది ఆ యొక్క బలహీనమైనటువంటి స్వభావము. వీక్ పీపుల్ ఓన్లీ రిటాలియేట్. బలహీనులు ఏం చేస్తారంటే వాళ్ళు తిరగబడతారు. యు నో వాట్ స్ట్రాంగ్ పీపుల్ డూ? ఆ యొక్క బలవంతులు ఏం చేస్తారో తెలుసా అండి? దే వోంట్ ఈవెన్ కేర్ అబౌట్ ఇట్ అండ్ దే విల్ గో ఫర్ దర్ గోల్. వారు దాన్ని పట్టించుకోకుండా వాళ్ళ గురు వైపు వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ అ స్ట్రాంగ్ పర్సన్ మ్యాన్. అలాంటి స్వభావం ఒక బలవంతుడు కలిగి ఉంటాడు. But if you punch him where it hurts, he's going to retaliate. Kani eppudaithe manam okani kortam ekkade baadhesthado appudu vallu tirugabadtaru. But he Christ says even then don't do it. Kani Christ cheptunnaru ante neeku baadha kaligina kuda nu tirugabadaddu. That means you need to be stronger than the strongest. Daniki ardham entante nuvu atyanta balavantulakanta nu balavantulai undali. Are you understanding? That is what Jesus demands from you. Devudu ade aashisthunnadu nee nunchi. What Jesus demands from you is, will you be able to stand at the point of your weak time? Devudu em aashisthunnadante nee yokka balahina samayamlo nuvu nilogalava antunnadu. What is this pastor said God's plan for your life, and I thought he was going to give a good sermon about prosperity. Meer anukochu aa enti pastor garu devudu pranaal gurinchi maatladaru kada oka manchi lade sampada gurinchi manthi aasi gurinchi maatladataade emo anukuntunnanu. This is what is God's plan for your life. Kaani nee jeevitham patla devuni yokka saraina pranaalika ide. 1 Timothy 6:6. Modati Timothi 6:6. Godliness without with contentment is great gain. ఎవరైనా తీసినట్లయితే చదవండి. మొదటి తిమోతి 6:6. గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఎటువంటి సంతృష్టి సహితమైన అంటే ఏంటో తెలుసండి? తెలుసండి ఏంటో? సరదా మాట్లాడుకుందాం ఇవిడ. ఏంటది మళ్ళీ చదవండి, గట్టి చదవండి అందరం. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఏది గొప్ప లాభ సాధనమై ఉన్నది? సంతృష్టికరమైన దైవభక్తి. దైవభక్తి కంటెంట్మెంట్. దట్ ఈస్ నాట్ వాట్ వి సీ ఇన్ టుడేస్ చర్చ్. ఈ రోజున ఆ సంతృష్టి అనేది మనం చూడలేకపోతున్నాం ఈ చర్చిల్లో. ఈ రోజున he is giving more important than that person is going giving more important than this person. This guy will get a chance, that girl got a chance, and avadiki avakasham ochindi, yudiki avakasham ochindi, lekate aa vyakti kanna ee vyakti ekku pramukhyata isthunnaru, ilanti vishayalu manu chustu untamu. Hello, are we looking at these things in the church today? Ilanti vishayalu chustunnarandi ee roju sanghamlo. You know the reason why we are concentrating more on those is because the church doesn't have a vision. Ilanti vishayalu manu enduku chustunnam ante oka sanghaniki oka దర్శనం అనేది ఉండదు. వి డు నాట్ గో టువర్డ్స్ ది విజన్. దట్స్ ది రీజన్ వై వి ఫైట్ విత్ ఈచ్ అదర్. ఆక దర్శనం వల్ల వైపు వెళ్ళకపోవడం కారణంగానే ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. వి షుడ్ నాట్ ఫైట్ విత్ ఈచ్ అదర్, వి షుడ్ ఫైట్ అగైన్స్ ది గోల్ మ్యాన్. మనం ఒకరి పట్ల ఒకరు పోరాడకూడదు, కానీ మనం ఆక గురి వైపు పోరాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. A lot of you don't even know what the vision of this church is, right? చాలా మందికి ఒక సంఘం యొక్క దర్శనం ఏంటో తెలియదు కదండి. I think from next week we are going to make a board what the vision of the church is, and we are going to have it here displayed every Sunday. వచ్చే వారం నుంచి ప్రతి ఆదివారం ఏం చేస్తాం అంటే బోర్డు మీద ఒక సంఘం యొక్క దర్శనం అని రాసి ఇక్కడ పెట్టబోతున్నాం. I hope Manoj is going to see that. మనోజ్ ఆ పని చూసుకుంటారని అనుకుంటున్నాను. I'm going to give you that the vision statement.
ఆ పని నేను ఇస్తాను, ఆ విజన్, ఆ స్టేట్మెంట్ ఏదో నీకు. ఇట్ నీడ్స్ టు బి ఎంబైబ్డ్ ఇంటూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దట్ ఇస్ సిట్టింగ్ హియర్. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో అది నాటబడాలి, ఆ యొక్క దర్శనం, ఈ సంఘం యొక్క దర్శనము. హల్లెలూయా, హల్లెలూయా. When you come into church, you're going to see that and you're going to think, I need to fulfill that. చర్చికి వస్తున్నప్పుడు ఆ యొక్క దర్శనం ప్రకారం నేను ఉండాలి, దాన్ని నేను నెరవేర్చాలని అనుకోవాలి. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. అది నీ జీవితం పట్ల దేవుని ప్రణాళిక. హల్లెలూయా, హల్లెలూయా. నాట్ మనీ, డబ్బు కాదండి. Not good clothes. లేకపోతే మంచి బట్టలు కాదండి. That is secondary to God. అవన్నీ తర్వాత దేవుడు చూస్తాడు. Clearly it is written, seek first the kingdom of God and all these things will be added. స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి, తర్వాత ఇవన్నీ కూడా వెంబడిస్తాయని చెప్తుంది. God's primary will for us is holiness. దేవుని యొక్క ప్రథమ చిత్తం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత అంతే. Hallelujah. Hallelujah. Holiness. పరిశుద్ధత. Are you living a holy life? నీవు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నావా? ఆర్ యు లివింగ్ ఎ లైఫ్ దట్ ఇస్ యాక్సెప్టబుల్ బై గాడ్? దేవునికి అంగీకారమైన జీవితాన్ని జీవిస్తున్నావా? డోంట్ గివ్ మీ రిప్లై సేయింగ్ గాడ్స్ గ్రేస్ ఇస్ దేర్. మీరు అనా నా దగ్గర దేవుని కృప ఉందన్నా చెప్పదు ఎవరో కూడా. దట్ ఇస్ నాట్ వాట్ ద బైబిల్ సేస్ బ్రదర్. బైబిల్ కింద ఆ విషయం చెప్పట్లేదండి. గాడ్స్ బైబిల్ ఇస్ లిటరలీ క్లియర్. బైబిల్ కింద చాలా స్పష్టంగా రాయబడింది. అక్కడ సే సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్. అక్కడ ఏం చెప్తుందంటే, మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతకు. హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టాండ్ ద వర్డ్ ఫస్ట్? ఎంతమందికి ఆ యొక్క మొదట అనే మాట అర్థమైంది? అండర్స్టాండ్, అర్థమైందండి. ఫస్ట్, మొదట. యు నో వాట్ వి హౌ వి బిహేవ్, మనం ఎలా నడుచుకుంటామో తెలుసా అండి? దట్ ఈస్ ద లాస్ట్ వి థింక్. అది మనం ఆఖరిగా ఆలోచిస్తాము. ఆ దేవుని నీతిని రాజ్యం. Kingdom of God and his holiness, his righteousness is last. మనం అనుకుంటాం ఏంటంటే, దేవుని నీతి, దేవుని రాజ్యము మన ఆఖరి విషయాలే అనుకుంటాం. దట్ ఈస్ ద రీజన్ వై యు ఆర్ ఆల్సో లాస్ట్. ఆఖరినగానే మనం ఎప్పుడు కూడా లాస్ట్ లో ఉంటాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ గాడ్స్ కింగ్డమ్ లాస్ట్. ఇట్స్ జీసస్ సేస్ ఫస్ట్ దేవుని కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్. దేవుని రాజ్యం ఎక్కడో లాస్ట్ లో ఉండడం కాదండి. ఆయన ఏం చెప్తున్నానంటే, మొదట వీటన్నింటిని వెతకండి అని చెప్తున్నాడు. వి ఆల్ ప్రయారిటైజ్ అవర్ లైఫ్ రైట్. మన అన్ని మన మన జీవితాల్లో మనం ఏర్పరచుకుంటాం కదండి. As soon as we get up, we have a priority. మనము మనకి ఒక ప్రాధాన్యత ఉంటుంది ప్రతి విషయం పట్ల. As soon as we get up, మనం లేచిన వెంటనే there is a priority. ఒక ప్రాధాన్యత ఉంటుంది మనకి. How to we brush our teeth, మనం పళ్ళు తోమాలి. We do whatever work, తర్వాత ఏమైనా పని చేస్తాము. Then we go and have breakfast, తర్వాత వెళ్ళి మనం టిఫిన్ చేస్తాం. Then we put on nice clothes or whatever order you have follow, తర్వాత వెళ్ళి లేకపోతే బట్టలు వేసుకోవడం లేకపోతే ఇంకేం పని ఉండో అవి చేస్తాము. దెర్ ఇస్ అ ప్రయారిటీ. ప్రతిదానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఫర్ యువర్ లైఫ్ గాడ్ హ్యాస్ గివెన్ అ ప్రయారిటీ. అలాగే నీ జీవితంలో కూడా ఒక ప్రాధాన్యత దేవుడు నీకు ఇచ్చాడు. ఆర్ యు ఫాలోయింగ్ దట్ ప్రయారిటీ? దాన్ని వెంబడిస్తున్నావా? నో బ్రదర్. లేదండి. దట్ ఇస్ ద రీజన్ వై యువర్ లైఫ్ ఇస్ లైక్ దట్ బ్రదర్. అందుకే మీ జీవితం ఇంకా అలాగే ఉందండి. Seek first the kingdom of God. మొదట దేవుని రాజ్యాన్ని వెతుకు. First the kingdom of God. మొదట దేవుని రాజ్యం. Even coming late to the church is also a sign, brother. ఏంటి మీరు అనుకుంటారు కానీ చర్చికి లేట్గా రావడం కూడా ఒక సూచన. అది వాట్ ఇస్ దేర్? వాట్ ఇస్ అ బిగ్ డీల్ ఇన్ దట్? నో నో నో, దట్స్ అ బిగ్ డీల్ ఓన్లీ బ్రదర్. నువ్వు అంటావు అనుకుంటావు కానీ అన్న ఏమవుద్దన్న లాస్ట్ వస్తే ఏమవుతుంది కదా, ఏం ఫరక్ పడదు కదా అనుకుంటావేమో. బీయింగ్ ఆన్ టైమ్ ఈజ్ వన్ ఆఫ్ ద సైన్స్ దట్ యు గివ్ ఇంపార్టెన్స్ టు గాడ్. నువ్వు చర్చికి సరైన సమయంలో రావడం అనేది దేవునికి ఒక ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇస్తున్నావు అనే దానికి సూచన. ప్రయారిటైజ్, ప్రాధాన్యత. If you give one time to one brother, always honor that time. Evaraina oka samayaniki ee samayaniki ikkada rammanu pilchinatlayite eppudu kuda aa samayannu gauravinchu. In India that doesn't happen. Bharatadeshamla jaragadani eppudu kuda. You know why it doesn't happen? Enduku jaragadu telusa andi? Because we think it will never happen. Endukante manam anukuntama aa jaragadale adeni. But that's not how a life of a Christian should be. Kaani oka christavuni oka jeevitham maatram unnakoddandi. I can proudly say about my dad about this. Nen garvanga cheppagalanu naa tandri gurinchi. You know, if there is a wedding going on, oka udaharanaku oka pelli jarugutund ankonde, the host, they call my dad at 10:30. Evaraithe akada host chestunaro athanni adaru ma tandrini 10:30 pilcharu ankonde, my dad will be there at 10:30. ma tandri garu exact ga 10:30 akkada untaru to do the wedding, aaka pelli cheyadaniki. You know, most of the 99% of the time what happens when he goes at night 10:30? 99% em jarugutund telusandi ani 10:30 velinappudu people will be decorating flowers. ఏం జరుగుతుందంటే అక్కడ అంతా అలంకారాలు చేస్తూ ఉంటారు. ఇంకా హీ నోస్ దాట్, ఆయన తెలుసు అది. బట్ ఈవెన్ దెన్ హీ విల్ గో. అయినా కూడా ఆయన వెళ్తాడు ఆ సమయానికి. దట్ ఈస్ వాట్ ఆనరింగ్ ద టైమ్ మీన్స్. సమయానికి గౌరవం ఇవ్వడం అంటే అదండి. ఐ అండర్స్టాండ్, అర్థమవుతుందా మీ అందరికి? సో వెన్ వీ హ్యావ్ ద చర్చ్ 10:30, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ అట్ 10:30. కాబట్టి చర్చ్ 10:30 కంటే ప్రతి ఒక్కరు కూడా 10:30 రండి. ఆర్ డోంట్ కమ్, లేదా రావద్దు మీరు. దట్స్ మచ్ బెటర్.
అది ఇంకా మంచిది. కమ్ అట్ 10:30. మీరు 10:30కి రండి. ఆర్ డోంట్ కమ్. లేదా రావద్దు. దట్స్ ఇట్. అంతే. దట్ ఇస్ హౌ ఐ వాంట్ మై చర్చ్ టు బి. నా సంఘం ఈ విధంగా ఉండాలి. ఐ డోంట్ కేర్ వెదర్ దేర్ టు పీపుల్ హియర్ వన్ పర్సన్ సిట్టింగ్. నో ప్రాబ్లం. ఇక్కడ ఇద్దరు ఉన్నా పర్లేదు, ఒకరు ఉన్నా పర్లేదు. ఇఫ్ యు ఆర్ కమింగ్ నెక్స్ట్ వీక్, వచ్చే వారం మీరు వస్తున్నప్పుడు, నో ఐ డోంట్ కేర్ వెదర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఆగ్రా ఆర్ న్యూఢిల్లీ. అంటే మీరు ఆగ్రా నుంచి వచ్చిన, న్యూఢిల్లీ నుంచి వచ్చిన నేను పట్టించుకోను. ఇఫ్ యు కెన్ మేక్ ఇట్ బై 10:30, బీ హియర్ బై 10:30, ఆర్ ఎల్స్ డోంట్ కమ్. నువ్వు 10:30కి వస్తారా లేకపోతే రావద్దు. దట్స్ ఇట్. అంతే. స్ట్రైట్ స్టేట్మెంట్. సూటిగా చెప్తున్నాను అన్నమాట. సో వి డోంట్ నో వాట్ ద ఫ్యూచర్ విల్ హోల్డ్. కాబట్టి భవిష్యత్తు మన కొరకు ఏం కలుగుందో మనకు తెలియదు. బట్ వీ నో దట్ హీ ఈస్ గుడ్. కానీ ఆయన మంచివాడు అని మనకు తెలుసు. అండ్ విల్ బ్రింగ్ వాట్ హీ బిగాన్ ఫర్ కంప్లీషన్. ఆయన ఏదైతే ప్రారంభించాడో దాన్ని ఆయన ముగిస్తాడని మనకు తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. హీ ఈస్ ద వన్ హూ స్టార్టెడ్ దిస్ చర్చ్. ఈ యొక్క సంఘాన్ని ప్రారంభించింది ఆయనే. అండ్ హీ ఈస్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు ఎండ్ దిస్ చర్చ్. ఈయన సంఘాన్ని యొక్క అంతాన్ని కూడా చూసేవాడు ఆయనే. హీ ఈస్ ద వన్ హూ స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మంచి కార్యం చేయడం ప్రారంభించింది అతనే. అండ్ హీ ఈస్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు సీ దట్ ఇట్ ఇస్ ఫినిష్డ్ ఇన్ యువర్ లైఫ్. ఆ యొక్క మంచి కార్యం నెరవేరేలాగా చూసేది ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ గాడ్స్ ప్లాన్ ఇస్ ఫర్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితం పట్ల ఉన్న ప్రణాళిక ఎలాంటిది? Regarding holiness. అది పరిశుద్ధత గురించి. యు ఐ నో 100% ఫర్ షూర్ దట్ యు కాంట్ మెయింటైన్ హోలీనెస్. ఈవెన్ ఐ కాంట్ మెయింటైన్ హోలీనెస్. 100% నాకు తెలుసు నువ్వు పరిశుద్ధతను చూసుకోలేవు. నేను కూడా చూసుకోలేను. ఇఫ్ ఐ యూజ్ మై ఓన్ ఎనర్జీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఐ వోంట్ బి ఏబుల్ టు మెయింటైన్ హోలీనెస్. నా యొక్క సొంత బలాన్ని మీద ఆధారపడితే ఈ యొక్క పరిశుద్ధతను నేను చూసుకోలేను. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. కానీ నువ్వు గనుక దేవుని సన్నిధిలో ఉంటే, ఇఫ్ యు యూజ్ గాడ్స్ ఎనర్జీ, దేవుని యొక్క శక్తిని నువ్వు ఆడుకున్నట్లయితే, దెన్ యు విల్ బి ఏబుల్ టు మెయింటైన్ హోలీనెస్. అప్పుడు నువ్వు పరిశుద్ధతను చూసుకోగలవు. హల్లెలూయా. హల్లెలూయా. Be not dependent on yourself, but be dependent on him is what the Bible says. మీ సొంత మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఆయన యొక్క వాక్యం మీద ఆధారం చేసుకోండి అని చెప్తుంది వాక్యం అక్కడ. Lean not on your own understanding. మీక స్వబుద్ధి మీద ఆధారపడొద్దని చెప్తుంది అక్కడ. Lean not on your own understanding. మీక స్వబుద్ధి మీద ఆధారపడొద్దని చెప్తుంది. You know what happens is after we get married. పెళ్లి అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, nobody is there to bosses, no. ఎవరు కూడా బాస్ మాదిరి ఉండరు. So most of the time we become our bosses ourselves. చాలా సార్లు ఏమవుతుందంటే మనకు మనమే బాస్గా అయిపోతాం. వి ఫర్గెట్ దట్ గాడ్ ఇస్ ద బాస్ ఆఫ్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితానికి ఒక బాస్గా ఉన్నాడని మనం మర్చిపోతాం. వి ఫర్గెట్ దట్ హీ ఇస్ ద వన్ హూ ఇస్ లీడింగ్ అవర్ లైఫ్. మన జీవితాన్ని నడిపించేవాడు ఆయనే అన్న విషయాన్ని మనం మర్చిపోతాం. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యు డోంట్ ఒబే ద బాస్? ఒక బాస్కి ఒక అంగీకరించకపోతే ఏమవుతుంది? సింపుల్, యువర్ జాబ్ వోంట్ బి దేర్. ఏం లేదు, నీ యొక్క ఉద్యోగం పోతుంది. హీ వోంట్ టేక్ కేర్ ఆఫ్ యూ. నీ గురించి పట్టించుకోడు ఎంత మాత్రం కూడా. నథింగ్. ఏం జరగదు. సో ఇఫ్ యూ డోంట్ ఒబే యువర్ బాస్ హూ ఇస్ గాడ్. కాబట్టి నీ యొక్క బాస్ ఎవరైతే దేవుడు ఉన్నాడో, హౌ డు యూ థింక్ యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బీ రైట్? ఆయనకి నువ్వు విధేయుడిగా లేకపోతే నీ జీవితం సరైన మార్గంలో ఏ విధంగా వెళ్ళగలదు? హౌ? ఎలాగ? దట్ ఈస్ వాట్ ఇస్ గాడ్స్ విల్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం పట్ల దేవుని యొక్క చిత్తం అదే, టు మేక్ గాడ్ యువర్ బాస్. దాని యొక్క ఆ యొక్క చిత్తం ఏంటంటే దేవుని నీ జీవితానికి బాస్గా చేసుకోవడం. హల్లెలూయా. హల్లెలూయా. హ్యావ్ గాడ్ యాజ్ యువర్ బాస్. దేవుని బాస్గా కలిగి ఉండు. You know, a lot of times this is something which we said in the message before. For the kingdom of God is near. Chaala sala mani maata cheptam vakyam entante devuni yokka rajyamu daggaraga undi raabothundi ani. Samipamlo undi. Samipanga undi. But when the Holy Spirit has come, kani parishuddhaatma devudu eppudaithe vastado, the kingdom of God is not near, but the kingdom of God is here. దేవుడి యొక్క రాజ్యం సమీపంగా లేదు, కానీ దేవుని యొక్క రాజ్యం ఇక్కడ ఉంది ఆల్రెడీ. హల్లెలూయా. హల్లెలూయా. ఐ అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి? ఆన్ ది డే ఆఫ్ పెంటెకోస్ట్, ఆ యొక్క పెంటెకోస్ట్ రోజున, దిస్ ఇస్ వాట్ హి సెడ్. ఈ మాట చెప్పాడు ఆయన అక్కడ. టిల్ యు రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందుకునేంత వరకు కూడా, యు వెయిట్ హియర్. నువ్వు ఇక్కడ వేచి ఉండు. రైట్? యు వెయిట్ హియర్. నువ్వు వేచి ఉండు ఇక్కడ. డోంట్ లీవ్ ద ప్లేస్. ఈ యొక్క స్థలాన్ని విడిచి వెళ్ళొద్దు. యు వెయిట్ హియర్. ఇక్కడే ఉండు నువ్వు. ఇంకేం చెప్పలేదు. హీ డి నాట్ టెల్ ఎనీథింగ్ ఎల్స్. ఇంకా ఏ మాట చెప్పలేదు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. వెయిట్. వేచి ఉండు. వెయిట్ ఫర్ యూ విల్ రిసీవ్ ద పవర్. వేచి ఉండు, అప్పుడు దేవుని ఒక శక్తిని పొందుకుంటావు. ఇఫ్ యూర్ లుకింగ్ ఎట్ ద ఇన్సిడెంట్ ఆఫ్ రిసీవింగ్ ద పవర్ అండ్ దే యాక్చువల్లీ రిసీవ్ ద పవర్, రైట్? ఆ యొక్క సంఘటన మనం చూసుకున్నట్లయితే వాళ్ళు వేచి ఉన్నందుకు వాళ్ళు పొందుకున్నారు. దట్ మీన్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ స్టార్టెడ్ వర్కింగ్. దానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క రాజ్యము పనిచేయడం ప్రారంభించింది. ఆమెన్. ఆమెన్. With the Holy Spirit, you will also receive the kingdom of God. Aika parishuddhaatma neetho unnatlayite devuni yokka rajyanni kuda nu pondukuntavu. Now when we read that statement, seek first the kingdom of God. Devuni yokka rajyanni nu modata vetuku ane maata manu chadinatlayite, where should we seek is the question. Manamu ekkada vetakali anade prashna. Do you have the answer? Daniki jawab mee daggara unda? Seek first the kingdom of God, right? Modata devuni vetakali kadandi. Now where should we seek? Kanu ekkada vetakali? Yeah,
ఎక్కడ పడితే అక్కడ వెతికేస్తానండి అంటారా? ఇన్ ద హార్ట్, హృదయంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ద హార్ట్, హృదయంలో. యు నో వాట్ ద బైబిల్ సేస్ అబౌట్ హార్ట్? బైబిల్ గురించి, బైబిల్లో హృదయం గురించి ఏం రాయబడింది అంటే, దట్ ఈస్ వేర్ ఆల్ ద ట్రెజర్స్ ఆర్ స్టోర్డ్. అక్కడే సర్వ సంపదలు, సర్వ ధనాగారాలు ఉంచబడ్డాయని చెప్తుంది. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ దేర్. ప్రతిదీ కూడా అక్కడ నుంచే వస్తుంది. నౌ ఇఫ్ యు హావ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యం కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే, యు నీడ్ టు హావ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. అది దేవుని రాజ్యాన్ని హృదయంలో కలిగి ఉండాలి. నో మ్యాటర్ వే యు గో, నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ, నో మ్యాటర్ వాట్ యు డు, నువ్వు ఏం చేస్తున్నప్పటికీ, ఇట్ వోంట్ మ్యాటర్. అది దేవుడు పట్టించుకోడు. God will be blessing you in that place. దేవుడు ఆ స్థలంలో నిన్ను దీవిస్తూనే ఉంటాడు. The key for you is not prosperity. The key for you is holiness. నీకు తాళపు చెవి ఫలించడం కాదు, కానీ పరిశుద్ధత. Holiness. పరిశుద్ధత మాత్రమే. Are you understanding? Only if you can maintain the holiness of God, the kingdom of God will be in you. ఒకవేళ నువ్వు దేవుని యొక్క పరిశుద్ధతను చూచుకోగలిగినట్లయితే నీ జీవితంలో దేవుని యొక్క రాజ్యం నీలో ఉంటుంది. You might be earning very little compared to your peers. నీ యొక్క స్నేహితుల కంటే నువ్వు తక్కువ జీతం సంపాదించొచ్చేమో. యు మైట్ బి డూయింగ్ ఎ వెరీ స్మాల్ మినిమల్ జాబ్, ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉండొచ్చేమో. యు మైట్ బి వర్కింగ్, యు మైట్ బి మేకింగ్ వెరీ మచ్ లెస్ దెన్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. నీ యొక్క స్నేహితులందరిలో నీకే తక్కువ జీతం ఉండొచ్చేమో. యు మైట్ బి సిక్ అండ్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ, నీ యొక్క ఆరోగ్యం ఎంత మాత్రం బాగోకపోవచ్చేమో. బట్ ఇఫ్ యు మెయింటైన్ హోలీనెస్, కానీ పరిశుద్ధతను గనుక నువ్వు ఉంచుకోగలిగినట్లయితే, ఇఫ్ యు మెయింటైన్ హోలీనెస్, పరిశుద్ధత ఉంచుకోగలిగినట్లయితే, ఇఫ్ యు హావ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్, నీ యొక్క హృదయంలో దేవుని యొక్క రాజ్యాన్ని కలిగి ఉన్నట్లయితే, అండ్ ఇఫ్ యు గివ్ ద ప్రయారిటీ టు గాడ్ నంబర్ 1, దేవునికి ప్రథమ ప్రాధాన్యత నువ్వు ఇవ్వగలిగినట్లయితే, దట్ ఈస్ వెన్ యు విల్ స్టార్ట్ సీయింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వర్కింగ్. అప్పుడు దేవుని యొక్క రాజ్యం పనిచేయడం నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. That is the key. అది తాళపు చెవండి. It's a very short message that I have today. ఈ రోజు నాకున్న చిన్న వాక్యం ఇదే. Maintain his holiness. ఆ యొక్క పరిశుద్ధతను కలిగి ఉండు. Maintain his holiness. పరిశుద్ధతను కలిగి ఉండు. Maintain his holiness. ఆ యొక్క పరిశుద్ధతను నువ్వు ఉంచుకో. Never leave that. ఎప్పుడు కూడా విడిచిపెట్టొద్దు. Never leave that. ఎప్పుడు విడిచిపెట్టొద్దు. Don't go on complaining people that your life is not good. ఇతరులకు ఎప్పుడు కూడా ఫిర్యాదు చేయొద్దు నా జీవితం బాగాలేదని చెప్పేసి. Seek first the kingdom of God. మొదట దేవుని రాజ్యాన్ని వెతుకు. And his righteousness. తర్వాత ఆయన నీతిని. That is what God says. అదే దేవుడు చెప్తున్నాడు అక్కడ. That is what God says. అదే దేవుడు చెప్తున్నాడు. Hallelujah. Hallelujah. So if you can maintain that. కాబట్టి ఇప్పుడు దాన్ని నువ్వు చూసుకోగలిగినట్లయితే, your life is going to be changed. నీ జీవితం మార్చబడుతుంది. Your surroundings is going to change. నీ చుట్టుపక్కల మార్చబడుతుంది. Your environment is going to be changed. నీ చుట్టుపక్కల పర్యావరణం మార్చబడుతుంది. Amen. Amen. Hallelujah. Hallelujah. Let's all close our eyes. అందరం కళ్ళు మూసుకుందామండి. And look at God. దేవుని వైపు చూద్దాము. If God is talking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే. If God is looking at you. దేవుడు నీ వైపు చూస్తుంటే. Just think about what he might think of you. నీ గురించి ఆయన ఏం ఆలోచిస్తారో దాని గురించి ఆలోచించు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ దట్ యు ఆర్ గివింగ్ టు గాడ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో దేవునికి ఎలాంటి ప్రాముఖ్యతను ఇస్తున్నావు నువ్వు? హియర్ ఇట్స్ నాట్ అబౌట్ గాడ్ బట్ ఇట్స్ అబౌట్ యు. ఇక్కడ ఇది దేవుని గురించి కాదు, కానీ నీ గురించే. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ, బట్ ఇట్స్ అబౌట్ హౌ ఆర్ యు రిసీవింగ్ గాడ్. ఇక్కడ దేవుడు నేను ఏ విధంగా దీవించబోతున్నాడు అది కాదు, కానీ నువ్వు దేవుని ఏ విధంగా పొందుకుంటున్నావో దాని మీద దృష్టి ఉంచు. దేర్ ఇస్ ఎ స్టోరీ దట్ ఐ టోల్డ్ ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద సర్వీస్. ఈ యొక్క ఆరాధన ముందు నేను ఒక కథ చెప్పాను. అండ్ దిస్ ఇస్ ఎ ట్రూ స్టోరీ. అది నిజమైన కథ అండి. దేర్ ఇస్ ఎ పర్సన్ కాల్డ్ జాన్. జాన్ అనే వ్యక్తి ఉన్నాడు. అండ్ ఎవ్రీ డే, ప్రతిరోజు, హీ గోస్ అండ్ స్టాండ్స్ బిఫోర్ ద చర్చ్. ఆయన వెళ్ళి ఆ చర్చ్ ఎదుట నించోని, అండ్ సేస్ హాయ్ జీసస్, దిస్ ఇస్ జాన్ అన్నాడు. హాయ్ యేసు, నా పేరు జాన్ అని చెప్పేవాడు. హీ డజంట్ నో హౌ టు ప్రే. ఆయనకి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. హీ డజంట్ నో ఎనీథింగ్. ఆయనకి ఏమీ తెలియదు. హీఈస్ ఎ సింపుల్ కామన్ మ్యాన్. ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి. హీ డజంట్ హ్యావ్ ఎ ఫ్యామిలీ. ఆయనకు కుటుంబం లేదు. నాట్ మ్యారీడ్. ఆయనకి పెళ్ళి అవ్వలేదు. నథింగ్. హీఈస్ అలోన్. ఆయన ఒంటరి వాడు. బట్ ఎవ్రీ డే when he passes through the church, he says, dear God, this is John. కానీ ప్రతిరోజు ఆ చర్చ్ ముందు ఆయన నడుచుకుంటూ వెళ్తుండగా ఆయన చెప్పే ఏకైక మాట ఏంటంటే,
దేవా నా పేరు జాన్ అండ్ లైక్ దట్ హి డిడ్ ఫర్ 40 ఇయర్స్ ఆ విధంగా 40 సంవత్సరాలు తరచూ చేస్తూనే ఉన్నాడు ఆయన అండ్ ఆఫ్టర్ 40 ఇయర్స్ 40 సంవత్సరాల తర్వాత హి వాస్ హాస్పిటలైజ్డ్ ఆయన అనారోగ్యంతో హాస్పిటల్ జాయిన్ అయ్యాడు హి వాస్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్టల్ ఆయన హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు దేర్ వాస్ నోబడీ టు సీ హిమ్ ఆయన చూసుకోవడానికి ఎవరూ లేరు Nobody to take care of him. ఎవరు పట్టించుకోవడానికి లేరు అతనికి But he was a very happy man. కానీ అయినప్పటికీ ఆయన ఆనందంగా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు The nurses thought, "No, who will come to see this man?" నర్సులు అనుకునే వాళ్ళు ఈయన చూడడానికి ఎవరు వస్తారు అనుకునే వాళ్ళు Even then this man is very happy. అయినా కూడా ఆయనకి ఏమాత్రం బాధపడలేదు సంతోషంగానే ఉన్నాడు He is actually more happy than any other person in the ward. అక్కడ ఉన్న హాస్పిటల్ వార్డ్ లో ఉన్న అందరికన్నా ఈయన సంతోషంగా ఉన్నాడు So this nurse went to John and asked John, "What happened to you? Why are you so happy?" కాబట్టి ఒక నర్స్ వెళ్ళి జాన్ అడిగింది జాన్ ఎందుకు నువ్వు సంతోషంగా ఉన్నావు దిస్ ఇస్ వాట్ జాన్ సెడ్ అప్పుడు జాన్ ఈ విధంగా అన్నాడు హూ సెడ్ నోబడీ కమ్స్ టు మీట్ మీ ఎవరు నా దగ్గర రావట్లేదని ఎవరు అన్నారు ఎవ్రీ మార్నింగ్ అట్ 7 o'clock ప్రతిరోజు ఉదయాన్నే 7 గంటలకి వన్ పర్సన్ కమ్స్ ఒక వ్యక్తి వస్తాడు హి సేస్ డియర్ జాన్ ఐ యామ్ జీసస్ ఐ యామ్ జాన్ నేను యేసయ్యని అండ్ హి గోస్ అవే అప్పుడు ఆయన వెళ్ళిపోతారు తిరిగి ఆ మాట చెప్పేసి ఇట్ హస్ బీన్ 1 month సిన్స్ ఐ గాట్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్ ఈ హాస్పిటల్ లో నేను జాయిన్ అయ్యి ఒక నెల అవుతుంది బట్ ఎవ్రీ డే హి కమ్స్ కానీ ప్రతిరోజు వస్తాడు ఆయన టు అండ్ హి గ్రీట్స్ మీ అట్ ది హాస్పిటల్ ఆ హాస్పిటల్ లోకి వచ్చి నన్ను పలకరిస్తాడు ఎవ్రీ డే ప్రతిరోజు ద ఇంపార్టెన్స్ దట్ జాన్ హస్ గివెన్ టు జీసస్ జాన్ ఎలాంటి ప్రాముఖ్యత అయితే ఇచ్చాడో దేవునికి తన జీవితంలో గాడ్ హస్ బీన్ రిపేయింగ్ హిమ్ దేవుడు అలాంటి ప్రాముఖ్యతను తిరిగి చూపిస్తున్నాడు జాన్కి ఎవ్రీడే ప్రతిరోజు ఎవ్రీడే ప్రతిరోజు ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ ప్రయారిటీ టు గాడ్ దేవునికి నువ్వు ప్రాముఖ్యతను ఇవ్వలేకపోయినట్లయితే ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో వాట్ గాడ్ హస్ కమాండెడ్ టు యు దేవునికి ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని నువ్వు గైకొనలేకపోయినట్లయితే ఇట్ ఇస్ టైం టు అమెండ్ దట్ ఇన్ యువర్ లైఫ్ దాన్ని నువ్వు అమలుపరచడానికి సమయం ఇదే చేంజ్ దట్ బిహేవియర్ నీ యొక్క స్వభావాన్ని మార్చుకో హ్యావ్ అ ప్రేయర్ లైఫ్ ఒక ప్రార్థన భరితమైనటువంటి జీవితాన్ని దీవించు వి ఆల్ నో దిస్ సేయింగ్ అ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ మనందరికీ ఈ మాట తెలుసు ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తారో ఆ కుటుంబం కలిసి ఉంటుందని ప్రయారిటైజ్ హిమ్ మొదటి ప్రాధాన్యత ఇవ్వు అతనికి Seek first the kingdom of God. దేవునికి రాజ్యాన్ని వెతుకు మొదట and his righteousness. తర్వాత ఆయన నీతిని. Seek first the kingdom of God. మొదట ఆయన రాజ్యాన్ని వెతుకు. That is what is God's plan for you. అదే దేవుని ప్రణాళిక నీ జీవితం పట్ల. Be like John. జాన్ వలేనే ఉండు. Where he was giving the first priority to God. ఎవరైతే తన జీవితంలో మొదటి ప్రాముఖ్యతని దేవునికి ఇస్తారో God also gave first priority to John atavale devudu kuda modati pradhanyatani John ki ichadu as we think about certain things certain aspects in our lives mana jeevithalo konni vishayala pattiga manam aalochistu undaga I want you to know that ok maat cheppalanukuntunnanu meeku holiness is what is God expecting from you అదేంటంటే పరిశుద్ధత దేవుడు ఆశిస్తున్నాడు నీ నుంచి నథింగ్ ఎల్స్ ఇంకేమీ కాదు ద ఓన్లీ థింగ్ దట్ హి ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యు ఇస్ హోలీనెస్ నీ నుంచి ఆశిస్తున్న ఏకైక విషయం ఏంటంటే పరిశుద్ధత 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 దట్ ఇస్ వాట్ ఇస్ గాడ్స్ ప్లాన్ ఫర్ యు అదే దేవుని ప్రణాళిక నీ పట్ల